కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలికల స్వీయ సంరక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించిన స్పీకర్ ప్రోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దపేదర్ శోభారాజు, ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ డోత్రే, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ముజీబుద్దీన్, ఎస్పీ శ్వేతారెడ్డి, ఎంపీపీ నరసింహరావు, ఎంపీ బీబీ పాటిల్, పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు పాల్గొన్నారు. జరిగిన సంబంధిత శాఖలకు సురక్షిత కామారెడ్డి మనస వాచాన్ని అందరూ సమానమనే భావనతో వ్యక్తిగతంగా నేను ప్రతి స్కూల్లో అప్పుడు అనేది కాదు అన్నయ్య, ఇలాంటి కార్యక్రమం ట్రైనింగ్ కార్యక్రమాలు పెట్టి 3 నెలలు దీన్ని గ్రామ గ్రామం ఇంటింటికి తీసుకుపోయి మహిళల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం మన కలెక్టర్ గారు ఎస్పీ గారు పెద్ద క్షీణన్న ఆశీస్సులతో మన జిల్లాలో ముందుకు పోతామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. వెనుకట ఇప్పటి పిల్లలంటే ఉంది, ఇమీడియట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ కావడానికి పిల్లలు వస్తే కాదు మస్తు మందు పోరీలు అరే నడు మరి చూడాలిగా చూడు ఏం పైసలు ఉన్నాయి నా దగ్గర జరిగిన ఉంది ఇమీడియట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ కావడానికి పిల్ల